దీనిపై ఖర్గే మాట్లాడారు. వచ్చే ఏడాది కూడా ఎర్రకోటపై తానే జెండా ఎగరేస్తాను అనడం ప్రధాని అహంకారానికి నిదర్శనమని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. గెలుపోటములు ప్రజల చేతుల్లో ఉంటాయన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ప్రధాని విపక్షాలను విమర్శించడాన్ని ఖర్గే తప్పుబట్టారు. ఎస్ రఫీ, వాస్తవానికి ఏదైతే నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల నుంచే ప్రధానమంత్రి మోడీ వర్సెస్ అంటే బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి అనేది ఏ విధంగా జరిగిందనేది దేశవ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా స్పష్టంగా చూశారు. సో ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఎవరికి వారైపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మామూలుగా పార్లమెంటు సమావేశాలంటే ఖచ్చితంగా కొన్ని బిల్లుల విషయంలో కావచ్చు, ఇతర అంశాల్లో పూర్తి స్థాయిలో సభ నిర్వహణ జరిగే పరిస్థితి ఉంటుంది. అది దాటిపోయింది. సో ఆ తర్వాత ఈరోజు ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి చేసినటువంటి ప్రసంగాన్ని కూడా ఇప్పుడు వివాదంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దేశం కోసం ప్రధాని ఏం చేశారు, దేశం కోసం ఏం చేశారనే విషయాలను మాత్రమే స్పష్టం చేయాల్సింది పోయి వచ్చే ఏడాది కూడా అంటే ఏదైతే ఎర్రకోట పైన ఎగరేసేటటువంటి అవకాశం మళ్ళీ తనకే వస్తుంది, తాము మళ్ళీ గెలుస్తున్నామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై నుంచి మరోసారి ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడం కావచ్చు, లేదంటే ఎన్నికల రాజకీయాలనే తాను చేశారని చెప్పి మల్లికార్జున ఖర్గే కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా ఇప్పటి వరకు జరిగినటువంటి కామెంట్స్ని కనుక మనం చూస్తే అంటే వాస్తవానికి ఎర్రకోటలో జరిగేటటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏఐసిసి చీఫ్, దాంతోపాటు పార్లమెంట్లో ప్రతిపక్ష అంటే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కూడా హాజరు కావాలి, కానీ తను హాజరు కాలేదు. మనం ఏదైతే లైవ్ విజువల్స్లో ప్రధానమంత్రి మోడీ ప్రసంగం సందర్భంగా కూడా మల్లికార్జున ఖర్గే కోసం రిజర్వ్ చేసినటువంటి చైర్ను మనం స్పష్టంగా చూసాము. ఆ చైర్ ఖాళీగా కనిపించింది. ఎందుకు రాలేదు అని చెప్పి మల్లికార్జున ఖర్గేను అడిగితే ఏదైతే తను అంటే అటు ప్రధానమంత్రి కార్యక్రమానికి ఎర్రకోటకు హాజరవుతే తిరిగి ఏఐసిసి కార్యాలయానికి హాజరై అక్కడ జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సెక్యూరిటీ రీజన్స్తో తను మళ్ళీ ఏఐసిసి కార్యాలయానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా 2 గంటలు పడుతుంది. సో ఈ పరిస్థితుల్లో తాను ఆ కార్యక్రమానికి హాజరు కాలేను కాబట్టి తాను ఎర్రకోట కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పి కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో మరోపక్క ఏదైతే రానున్నటువంటిది పూర్తి స్థాయిలో ఎన్నికల కాలం, అది ఖచ్చితంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఒకవైపు కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలన్నీ కూడా కూటమిగా ఏర్పాటు జరిగి ఏ విధంగానైతే రానున్నటువంటి ఎన్నికల కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో బీజేపీ తన ఎన్డీఏ పక్ష నేతలతో పక్ష పార్టీలతో కలిసి ఏకమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్ను కాంగ్రెస్ మాత్రం పూర్తి స్థాయిలో ఖండిస్తుంది. ఎటువంటి విధంగా అంటే తాను మణిపూర్కు సంబంధించినటువంటి విషయంలో స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వట్లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అంతేకాదు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిపైన వివరణ ఇవ్వట్లేదు. కానీ తను 2 సార్లు గెలిచిన తర్వాత 3వ సారి గెలుపు కోసం ఎర్రకోటపై నుంచి ప్రసంగం ఎలా చేస్తారు అంటూ మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి కనిపించింది. మల్లికార్జున ఖర్గేనే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఇప్పుడు ప్రధాని చేసినటువంటి కామెంట్స్ను ఖండిస్తున్నారు. కానీ మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే రానున్నటువంటిది ఖచ్చితంగా ఎన్నికల సీజన్. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవడం ముందు రానున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కూడా రానున్నాయి. సో ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి మోడీ కామెంట్ చేస్తారని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. But thanks for updates, Raju.